వెల్కమ్ టు సుమంట వి నేను మీ సుమంట వినాగ్ జనరల్గా న్యూమరాలజీ ప్రకారం గనక మనం చూసుకుంటే ఓ అనే లెటర్ నుంచి పేరు కనుక స్టార్ట్ అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ ఈ రెండు కల్లా కనుక చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఏ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు అది వారి మాటలో నాకు తెలుసుకుందాం హలో సార్ హలో నాన్న సార్ వాళ్ళ నేమ్ కరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కానివ్వండి లేదంటే బిజినెస్ పార్ట్నర్షిప్ విషయంలో కానివ్వండి లేదంటే బ్యూరోక్రాట్స్ పాయింట్లో కానివ్వండి పొలిటీషియన్స్ అండ్ కార్పొరేట్ పీపుల్ కొన్ని కంపెనీస్ దాంతోపాటు పెద్ద పెద్ద ముహూర్తాలు ఏదైనా కావాలి అనుకుంటే అది మీ దగ్గర నుంచే ఈ రోజుకి కూడా ఒక బెస్ట్ సజెషన్ కోసం వెళ్తూ ఉంటారు అయితే ఓ అనే లెటర్ తోటి పేరు పెట్టుకోవాలి అనుకునేటువంటి పిల్లలకి ఉంటుంది లేదు అనుకుంటే ఓ అనే తోటి పేర్లు పెట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఏ విధంగా ఉంటుంది వెరీ యూనిక్ లెటర్ ఎస్ ఎక్కువ మంది పేర్లు ఉండవు తక్కువే అండ్ లెటర్ ఓకి ఛాల్డిన్లో సంఖ్యాబలం ఏడు ఏడు అంటే కేతు సో ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి అనేది ఈ సెవెన్ నేర్పిస్తుంది సెవెన్ అనేది నాలెడ్జ్ వారంలో ఏడు రోజులు సప్త ఋషులు సప్త స్వరాలు పవిత్రమైన ఏడు కొండలవాడు ఏడు కొండల మీద సో ముస్లిం సహోదరులకి సెవెన్ ఎయిట్ సిక్స్ బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ సెవెన్ అంటే అల్లా బిస్మిల్లా సెవెన్ అంటేనే పవిత్రత ఓ అంటే సెవెన్ ఇన్ చాల్డిన్ సో ఇట్స్ చా అందుకే సార్ సెవెన్ లెటర్స్లో ప్రభాస్ స్టార్ కోల్గేట్ క్లోజప్ థమ్స్అప్ హెవెల్స్ వైఎస్ జగన్ ఎంఎస్ ధోని పెద్ద స్ట వాళ్ళు అవ్వడానికి కారణం ఈ సెవెన్ లెటర్స్ సో సెవెన్ ఓకి వాల్యూ సెవెన్ సో సెవెన్ అంటేనే వెరీ గుడ్ అట్ బిజినెస్ సినిమా ఫీల్డ్ మనీ వచ్చేది సినిమా ఫీల్డ్ సో చాలా చాలా మంచి వైబ్రేషన్స్ ఉండేది ఇది చాల్డిన్ పైతాగ్రస్లో సిక్స్ సిక్స్ అంటే శుక్రుడు సో వీళ్ళు ఓ వాళ్ళు మంచి బట్టలు అట్రాక్టివ్ దే ఆర్ వెరీ గుడ్ అట్ లవ్ రొమాన్స్ ట్రావెల్ ఎంజాయ్మెంట్ సో రేపు లేదన్నట్టు ఎంజాయ్ చేస్తారు ఫుడ్ ఈస్ సో ఎక్కడికన్నా వెళ్ళి ఇష్టమైన ఫుడ్ ఏ తింటారు పక్కనే హోటల్ ఉంది అంటే కూడా కాంప్రమైజ్ కాదు థర్టీ కిలోమీటర్స్ ఉన్నా వెళ్దాం తినేసి వద్దాం అంటే దే ఆర్ వెరీ గుడ్ ట్రావెల్ ఫుడ్ ఈస్ డబ్బు ఖర్చు పెట్టడం ఓ లెటర్ ఇది కూడా ఓవలే ఏఈఐఓయూ ఓవల్స్లో ఓ ఇస్ ఆల్సో స్పెషల్ తక్కువ పేర్లు ఉంటాయి కానీ వెరీ వెరీ పవర్ఫుల్ పీపుల్ అండ్ అట్రాక్టివ్ పీపుల్ సో యాంకర్ ఓంకార్ కూడా ఒక స్టేజ్లో కొంచెం ఉన్నా ఉన్నప్పుడు నేను కరెక్షన్ ఇచ్చాను తర్వాత కోలుకున్నారు రాజుగారు గది వన్ టూ పెద్ద హిట్లు అయినాయి వాళ్ళ తమ్ముడు అశ్విన్ బాబు కూడా నాకు లేంటే సో నాన్నగారి దగ్గరికి రెగ్యులర్గా అండ్ మా పిల్లల్ని కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి హోమాల్లో పూజల్లో కొట్టారు అశ్విన్ గారు అవును నాన్నగారు అంటే అశ్విన్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ అంటే అస్సలు గర్వం లేని వ్యక్తి వెరీ నైస్ వెరీ నైస్ బాయ్ అండ్ నా ఇద్దరు కూతుర్లను కూడా అతనే వచ్చి కార్లో తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజలు హోమాల్లో కూర్చోబెట్టి బొట్లు గిట్లు అన్నీ అంటే వాళ్ళు ఇంటికి వచ్చి కూడా అంటారు అన్న మంచోడు అన్న మంచి ఎవరు కిడ్స్ నా ఇప్పుడు నా పాప సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అన్నమాట చాలా మంచి మంచి ఫ్యామిలీ చాలా నాకు అశ్విన్ గారు కూడా దగ్గరగా తెలుసు నాన్నగారు ఉన్నప్పుడు రెగ్యులర్ గా వచ్చేవారు ఆయన పలకరింపు కానివ్వండి లేదంటే ఆయన ట్రీట్ చేసే విధానం చాలా మంచి వ్యక్తి చాలా మంది హ్యాపీ సార్ నేను వాళ్ళకి కరెక్షన్ ఇవ్వడము వాళ్ళు బాగుండడము వాళ్ళు ఇంకా బాగుండాలి మంచి వ్యక్తులు ఎప్పుడు మంచి గర్వం లేని వ్యక్తులు అండ్ యాక్చువల్ గా నన్ను ఫిఫ్టీ ఫిఫ్టీ లక్ ప్రోగ్రామ్ చేశారు ఓంకార్ గారు ఫిఫ్టీ ఫిఫ్టీ లక్ సంథింగ్ దాంట్లో కూడా నేను ఒకే యాడ్ చేశాను అప్పుడు ఒక స్పెషల్ అప్పరెన్స్ అని కూడా ఇన్వైట్ చేశారు అంటే జ్యోతిషులను పెట్టుకున్నారు దీంట్లో ఉంది అదృష్టం అంటే హెల్ప్ హెల్ప్ లైన్ కోసం న్యూమరాలజీ పెడతాము మీరు రెండు అని అడిగారు సో నాకు కొంచెం అప్పుడు ఎక్కువ షై ఫీలింగ్లో సారీ అన్నా ఏమనుకోవద్దన్నా అని చెప్పాను సో ఐఎమ్ ఎంజాయింగ్ దర్ సక్సెస్ ఆఫ్ అశ్విన్ బాబు అండ్ ఓంకార్ ఆల్సో ఇలాంటి క్లయింట్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు ఇలాంటి బ్రదర్స్ నాకు లక్షలాది మంది బ్రదర్స్ ఉన్నారు సో ఓ అనేవాళ్ళు పేరు కరెక్ట్గా ఉంటే సక్సెస్ చాలా బాగు వీళ్ళకి రాంగ్ లెటర్స్ ఉంటాయండి రాంగ్ లెటర్స్ రాంగ్ నెంబర్స్ కొంచెం ఓ వాళ్ళు సి లెటర్తో ఎల్ లెటర్తో ఎస్ లెటర్తో సావాసాలు కానీ రిలేషన్స్ కానీ బిజినెస్ పార్ట్నర్షిప్స్ కానీ పెట్టుకోకుండా ఉంటే మిగతా అన్ని లెటర్స్ కూడా ఏడు అంటే అందరితో ఫ్రెండ్ బాగుండేది ఏడు ఆ సిక్స్ వల్ల ఈ త్రీ ఎస్ లెటర్ ఎల్ లెటర్ వద్దు మిగతా అన్ని లెటర్స్ ఓకి హెల్పింగ్ చేస్తాయి అండ్ యాక్చువల్గా ఎలా ఉంటుంది ఓ లెటర్ని అందరూ పైకి తీసుకుని తప్ప మామూలుగా ఒక గాడ్ ఫాదర్ ఉంటారు ఈ ఓ వాళ్ళకి అందరూ ఎవరైనా సరే మనోడు హెల్ప్ చేద్దాం మనోడు హెల్ప్ చేద్దాం సో దే విల్ హ్యావ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఓ లెటర్కి సెప్టెంబర్ బాగుంది అక్టోబర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి నవంబర్ చాలా బాగుంటుంది డిసెంబర్లో కొంచెం జాగ్రత్త ఎందుకంటే డిసెంబర్ అంటే ట్వెల్త్ మంత్ ట్వెల్త్ అంటే త్రీ ఓ అంటే సిక్స్ సిక్స్కి త్రీకి పడదు కాబట్టి ఆ డిసెంబర్ నెలలో పెద్ద పెద్ద నిర్ణయాలు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం చేయకుండా ట్రావెల్ చేయకుండా నార్మల్ రొటీన్ వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుందో డీటెయిల్గా మా ఒక పచ్చ ఎమిరాల్డ్ అండ్ ఒక గో మీద కాంబినేషన్ మెడలో వేసుకోగలిగితే మన బాడీలో జరిగే నెగిటివిటీస్ అంటే ఎవ్రీ నైన్ ఇయర్స్కి ఒక్కొక్క బ్యాడ్ లక్ ఒక గండం వస్తుంటుంది దట్ విల్ బీ రిమూవ్డ్ వెరీ సక్సెస్ఫుల్లీ విత్ కాంబినేషన్ ఆఫ్ గోమేదికం అండ్ పచ్చ చేతిలో వేసుకోకూడదు చాలామంది చేతిలో లెఫ్ట్ హ్యాండ్ వేసుకుంటున్నారు స్టోన్స్ని ఈ పవిత్రమైన ఈ రత్నాలు ఎడం చేతికి వేసుకొని అవమానించకూడదు వన్ టూ మనం నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు చేతిలో వేసుకొని ఇవన్నీ భుజించకూడదు మెడలో వేసేసుకుంటే ఇది పవిత్రమైన స్థానం మంగళసూత్రం ఇది మంగళం విజయాన్ని అదృష్టాన్ని అండ్ మన స్టోన్స్ చాలామంది చూసినప్పుడు నజర్ పడిపోతుంది కొంతమంది కుల్లుకుంటారు కొంతమంది దిష్టి పెడతారు ఆ స్టోన్స్ పవర్ తగ్గుతుంది సో పవర్ బయటపడకుండా మెడలు వేసుకుంటే ఈ ఓ వాళ్ళకి అడ్డంకులు లేవు ఓలో ఉండి ఇబ్బందులు పడుతున్నారంటే మీ పేరులో అక్షరం మార్పు అవసరం నన్ను సంప్రదించండి ది బెస్ట్ అడ్వైస్ ఇస్తాను చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి నాన్న చాలామందికి ఏం చేస్తున్నామంటే మనం సుమన్ టీవీ ద్వారా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఆరో సంవత్సరాలకు ఎంటర్ అయిపోయినాం సో మనం సుమారుగా నైంటీ వన్ ల్యాక్స్ పీపుల్కి అంటే చాలామంది మనం ఏమంటే అపాయింట్మెంట్ ముందే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే పేరులో బలం ఉందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తున్నాం బాగున్న వాళ్ళకి అపాయింట్మెంట్ వద్దని చెప్పేస్తున్నాను బై టు ది కమ్ వేస్ట్ టైం నిర్మనీ సో బాగలేని వాళ్ళకే అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తున్నాను సో ప్రజెంట్ ఫీజులో కూడా విఆర్ గివింగ్ కన్సెషన్ టు ది క్లయింట్స్ టు రీచ్ ఆల్ ద పీపుల్ చాలా చిన్న వాళ్ళు కూడా చేసుకునేలాగా ఫీజులో కన్సెస్ ఇస్తున్నాను మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ త్రీ నెంబర్స్కి వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది బ్యాడ్ నెంబర్స్ ఉంటే ఏ బ్యాడ్ నెంబర్ ఉంది వీలైతే ఫోటో కూడా పెట్టి పంపిస్తాను సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్కి జస్ట్ వాట్సాప్ చేయండి చాలామంది మార్నింగ్ నేను పూజలో ఉన్న బాత్లో ఉన్న వీడియో కాల్ చేసేస్తున్నారు ఇబ్బందిగా ఉంది సో ఈ నంబర్ నేను చెప్పిన నంబర్కి కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ రీమిన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు సో చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ప్రొఫెషన్ ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీ అయినా సరే బిజినెస్ అయినా సరే అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అయినా సరే లేదు అనుకుంటే మ్యారేజ్కి సంబంధించినటువంటి ముహూర్తాలు సరే లేదు ఒక మంచి కార్యానికి సంబంధించినటువంటి ఏదో ఓపెనింగ్ ఉంది దానికి సంబంధించిన ముహూర్తం అయినా సరే ఏది ఉన్నా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు కనుక ముందుకు వెళ్ళాలి అనుకుంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజర్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ లేదు మాకు డైరెక్ట్ అపాయింట్మెంటే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో ఆఫీస్ ఉంటుంది అక్కడికి కనుక మీరు వెళ్తే మణికొండలోనే సో మీరు కాల్ చేసి అడిగినా కూడా డీటెయిల్స్ పంపిస్తారు దాంతోపాటు మీకు గూగుల్ మ్యాప్ కూడా పంపిస్తారు ఆసక్తి కలిగి ఉన్నారు ఎవరన్నా సరే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు అదే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే డెఫినెట్గా మీరు ఎవ్రీ సండే ఆఫ్లైన్ డైరెక్ట్ కలవచ్చు ఏ చిన్న డౌట్స్ ఉన్నా సరే క్లియర్ చేస్తారు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ